ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం తోకపల్లి వెటర్నరీ హాస్పిటల్ ఆవరణలో శనివారం జరిగిన పసుపు కుంకుమ పింఛన్లు పంపిణీ మహోత్సవ సభలో ఎమ్మెల్యే పాలపతి డేవిడ్ డ్రస్ మాట్లాడారు. 2014 నుండి ఇప్పటి వరకు ప్రతి ఆడపడుచుకు పసుపు కుంకుమ పథకం ద్వారా 2014 నుండి ఇప్పటి వరకు ప్రతి ఆడపడుచుకు పసుపు కుంకుమ పథకం ద్వారా 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందని పేర్కొన్నారు. పింఛన్లు 200 నుండి 2,000కు పెంచి వృద్ధుల జీవితాలను భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం చూసిన వాళ్లు లేరన్నారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, ఆరోగ్యశ్రీ, ఉపకార వేతనాలు, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగును నింపాలన్నా, ఆర్థికంగా నిలబడాలన్నా మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలన్నారు. అప్పటి వరకు ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళాకాలం ఎన్నకాలం ఇదే విధంగా కొనసాగుతూ ఉండాలి.